हाय फ्रेंड्स, दिस इज उपेंद्र कुमार। ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ డైనమిక్స్ ఆఫ్ మెషిన్స్ లేదా డైనమిక్స్ ఆఫ్ మెషినరీలో ఇంపార్టెంట్ అయిన టాపిక్ టైప్స్ ఆఫ్ బ్రేక్స్. సో ప్రీవియస్ క్లాస్ లో మనం బ్రేక్ అంటే ఏంటి అండ్ క్లాసిఫికేషన్ హైడ్రాలిక్ బ్రేక్, ఎలక్ట్రిక్ బ్రేక్, మెకానికల్ బ్రేక్. సో మెకానికల్ బ్రేక్ లో ఫర్దర్ గా క్లాసిఫికేషన్ ఏంటి, అసలు బ్రేక్స్ ఎలా వర్క్ చేస్తాయి, ఎందుకు యూజ్ చేస్తాము, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. ఈ రోజు ఫర్దర్ గా మెకానికల్ బ్రేక్స్ క్లాసిఫై చేసుకున్నాం కదా. సో ఆ మెకానికల్ బ్రేక్స్ ఎలా వర్క్ చేస్తాయి, ఏంటి క్లాసిఫికేషన్ అనేది చూద్దాం. మన ఛానల్ లో 500+ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇంజనీరింగ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ బేస్డ్ వీడియోస్. సో అవన్నీ కూడా చూడండి అండ్ సేఫ్టీ వీడియోస్, టెక్నికల్ వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో, అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారు వాళ్ళకి. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మన టాపిక్ చూద్దాం, టైప్స్ ఆఫ్ బ్రేక్స్. సో ఇది ఫస్ట్ క్లాసిఫికేషన్. రేడియల్ బ్రేక్స్ లో మనకి సింగిల్ బ్లాక్ ఆర్ షూ బ్రేక్. సో ఈ రేడియల్ బ్రేక్ అంటే మనకి ఈ డ్రమ్ ఏదైతే ఉందో, అంటే మనకి ఆ వీల్ డ్రమ్ ఏదైతే ఉందో దాన్ని మనం స్టాప్ చేయాలి లేదా స్లో చేయాలి. స్లో చేయాలంటే కొంత ఫోర్స్ దాని మీద అప్లై చేయాలి. సో అది ఏ డైరెక్షన్ లో చేస్తున్నాము, మనం రేడియల్ డైరెక్షన్ లో చేస్తున్నాము. సో అందుకోసం అనేది ఇది రేడియల్ బ్రేక్ అయింది. సో ఇప్పుడు ఆ సింగిల్ బ్లాక్ ఆర్ షూ బ్రేక్ ని మనం ఏం చేస్తున్నాం అంటే, ఇక్కడ ఇది ఏదైతే ఉందో దీన్ని మనం షూ అంటున్నాం. సో షూ మనం యూజ్ చేస్తున్నాము ఆ బ్రేక్ లో. సో అందుకోసమే అది షూ బ్రేక్ అయింది లేదా సింగిల్ బ్లాక్. దీన్ని మనం చూసుకున్నట్లయితే దీన్ని అంగా బ్లాక్ అనొచ్చు. సో ఇది సింగిల్ బ్లాక్ అంటారు. ఇక్కడ దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఎలా ఉంటుంది అంటే, సో ఇక్కడ రొటేట్ అవుతుంది డ్రమ్ము, మనం ఏం చేసాము ఒక ఎక్స్టర్నల్ లీవర్ ద్వారా ఏం చేసాము యాక్సియల్ గా డైరెక్షన్ ఇచ్చాము. సో ఈ షూ ఏమైంది, ఆ డ్రమ్ను పట్టుకొని డ్రమ్ను తిరగనివ్వకుండా ఆపేసింది లేదా స్లో చేసింది, స్లో చేస్తూ ఆపేసింది. సో ఇది సింగిల్ బ్లాక్ ఆర్ షూ బ్రేక్. ఓకే, సో ఇక్కడ రెండు డైరెక్షన్ ఉంటాయి. ఇది క్లాక్ వైజ్ లో తిరుగుతున్నప్పుడు దాన్ని మనం ఆపుతున్నాము అండ్ ఇది యాంటీ క్లాక్ వైజ్ లో తిరిగినప్పుడు ఆపుతున్నాము. సో రెండింటికి కామన్ గానే క్యాలిక్యులేషన్ ఉంటుంది, కాకపోతే దాని యొక్క ఎఫ్ అనేది మారిపోతుంది, ఆ ఫోర్స్ ఎగ్జర్టెడ్ అనేది. సో అది మనం ప్రాబ్లమ్ లో చేసుకున్నప్పుడు మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇవి ఎక్కడ వాడతారు అంటే రైల్వేలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అండ్ కొన్ని బస్సుల్లో యూజ్ చేస్తూ ఉంటారు. రైల్వేలో మాత్రం చాలా ఎక్కువగా ఈ సింగిల్ బ్లాక్ లేదా షూ బ్రేక్ అనేవి వాడుతూ ఉంటారు. ఆ వీల్స్ ఉంటాయి కదా, సో వాటికి మనం బ్రేక్ వేయడం గురించి వాడతారు అన్నమాట. నెక్స్ట్ డబుల్ బ్లాక్ ఆర్ షూ బ్రేక్. సో ఇవి కూడా షూ బ్రేకే, కాకపోతే డబుల్ బ్లాక్. సో డబుల్ బ్లాక్ అంటే ఏంటి, మనం ప్రీవియస్ గా ఏం చేసాము, ఇక్కడ ఓన్లీ ఈ పార్ట్ ఒకటే మాత్రమే యూజ్ చేసాం, కానీ ఇక్కడ ఏంటి రెండు బ్లాక్లు లేదా రెండు షూలు యూజ్ చేసాము. సో రెండు షూలు యూజ్ చేసి ఆ తిరుగుతున్న డైనమో ఆ డ్రమ్ ఉంది కదా, దాన్ని మనం ఏం చేసాము ఇలా దగ్గరికి పట్టుకుంటే ఆ ఫ్రిక్షన్ ఏమైంది, అది ఆగిపోతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఎక్కువగా ఎలక్ట్రికల్ హాయిస్ట్లకు వాడుతూ ఉంటారు. సో హాయిస్ట్లో ఏమవుతుంది, మనం స్విచ్ ఆన్ చేయగానే అది రిలీజ్ అవుతుంది రోపు, మళ్ళీ ఆపేయగానే ఏమవుతుంది అక్కడ ఆగిపోతుంది. సో మనం వర్క్ చేసుకోవచ్చు. అంటే ఏంటి అర్థం, మనం ఎలక్ట్రికల్ గా దానికి సప్లై ఇచ్చినప్పుడు మాత్రమే ఆ బ్రేక్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత మనం స్విచ్ ఏమి చేయలేదు, అంటే నార్మల్ గా ఉన్నప్పుడు అది బ్రేక్ అనేది కండిషన్ లో ఉంటుంది. సో అదే ఇక్కడ మనకి జరుగుతుంది చూడండి. సో ఈ బెల్ క్లాంక్ లేవర్ ఉంది కదా, దీన్ని మనం అప్లై చేసినప్పుడు ఈ ఫలక్రమ్ ఎనర్జైజ్ ఏమవుతుంది అంటే, ఇక్కడ ఈ రెండు కూడా రిలీజ్ అవుతాయి ఈ స్ప్రింగ్ యాక్షన్ ద్వారా. సో ఎప్పుడైతే రిలీజ్ అయ్యాయో మనకి ఆ రోప్ అనేది కిందకి దిగుతూ ఉంటుంది. మళ్ళీ మనం దీన్ని డీఎనర్జైజ్ చేసినప్పుడు ఈ స్ప్రింగ్ ఫోర్స్ ద్వారా ఏమవుతుందంటే దాని పొజిషన్కి బ్యాక్ వచ్చేస్తుంది, వచ్చేసి ఆ డ్రమ్ని తిరగకుండా పట్టుకుంటుంది. సో ఇక్కడ చూస్తే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. మనం ఈ బ్లూ వస్తుంది కదా, ఇక్కడ ఆన్ చేసిన వెంటనే సో దీన్ని పట్టుకుంటుంది అన్నమాట. ఓకే, సో ఇది మనకి డబుల్ బ్లాక్ ఆర్ షూ బ్రేక్, ఎక్కువగా మనం హాయిస్ట్లో చూస్తూ ఉంటాం ఇది. నెక్స్ట్ ఇది సింపుల్ బ్యాండ్ బ్రేక్. సో సింపుల్ బ్యాండ్ బ్రేక్ దానికి తేడా ఏంటి,
అందులో సింగిల్ బ్లాక్ కానీ లేదా షూ కానీ మనం యూజ్ చేసాం. కానీ ఇక్కడ అలాంటిది ఏమీ యూజ్ చేయలేదు. సో ఇందులో ఏం యూజ్ చేస్తున్నాము, ఒక వైర్ రోప్ యూజ్ చేస్తున్నాము. వైర్ రోప్ యూజ్ చేసి ఈ తిరిగి ఏదైతే ఈ డ్రమ్ ఉందో దీని చుట్టూ మనం ఏం చేసాము, ఒక వైర్ రోప్ తీసుకువెళ్ళి ఇక్కడ ఈ లేవర్ కి అటాచ్ చేసాము. సో ఎప్పుడైతే మనం లేవర్ ఇలా పుష్ చేసామో అప్పుడు ఏమవుతుందంటే ఈ రోపు ఆ డ్రమ్ చుట్టూ కూడా ఉండిపోయి ఆ డ్రమ్ని తిరగకుండా ఇలా పట్టేసుకుంటుంది. సో అదే మనకి ఇక్కడ చూస్తే, సో మనకి డ్రమ్ తిరుగుతూ ఉంది. సో ఇక్కడ రోప్ ఒకటి ఉంది. సో మనం అప్లై చేసినప్పుడు అది ఆగిపోతుంది. సో ఇది ఆగిపోయింది. ఓకే, సో ఇది సింపుల్ బ్యాండ్ బ్రేక్. నెక్స్ట్ డిఫరెన్షియల్ బ్యాండ్ బ్రేక్. సో డిఫరెన్షియల్ బ్యాండ్ బ్రేక్ కి సింపుల్ బ్యాండ్ బ్రేక్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ మనం లేవర్ ఒకటి వాడుతున్నాం కదా, సో ఆ లేవర్ లో ఇక్కడ పివోట్ చేస్తాం. పివోట్ చేయడం అంటే మనం డైరెక్ట్ గా ఇలా లేవర్ అప్లై చేయడం వేరు, మధ్యలో ఒక పివోట్ చేసి దాని సపోర్ట్ తీసుకొని చేయడం వేరు. సో అలా తీసుకున్నట్లయితే దీనిలో ఎక్కువ టార్క్ ని మనం హ్యాండిల్ చేయొచ్చు. సో ఎక్కువ ఫోర్సెస్ వచ్చినా సరే ఈ బ్రేక్ తట్టుకుంటుంది మనం ఈ సింపుల్ బ్యాండ్ బ్రేక్ కన్నా. సో ఇది క్లాక్ వైజ్ అండ్ ఇది యాంటీ క్లాక్ వైజ్ లో తిరిగే బ్రేక్. సో ప్రతిదానికి కూడా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ లో తిరిగినప్పుడు కూడా అది పట్టుకోవాలి, ఎందుకంటే వెహికల్ అనేది రివర్స్ ఫార్వర్డ్ మూమెంట్ అవుతుంది కాబట్టి. ఇది డిఫరెన్షియల్ బ్యాండ్ బ్రేక్. ఓకే, నెక్స్ట్ బ్యాండ్ అండ్ బ్లాక్ బ్రేక్. సో ఇందులోనే మనం ఏం చేస్తామంటే రోప్స్ ఏ ఉంటాయి, కానీ ఇక్కడ ఏం చేస్తామంటే కొన్ని బ్లాక్స్ అనేవి పెడతాము. సో అందులో ఏంటి అంటే వుడెన్ బ్లాక్స్ కానీ ఏవైనా సరే అందులో పెట్టుకొని మనం టైట్ చేసినప్పుడు ఆ బ్లాక్స్ దీన్ని పట్టుకుంటాయి డ్రమ్ని. సో పట్టుకొని ఏంటి అంటే ఇవి అరిగిపోయినప్పుడు మనం మళ్ళీ తీసుకొని పెట్టుకోవచ్చు. సో ఇవి ఇక్కడ మీరు చూసినట్లయితే, సో డ్రమ్ తిరుగుతుంది, ఇక్కడ చూసారు కదా 1 2 3 4 5, ఇవి బ్లాక్స్ అన్నమాట. సో బ్లాక్స్ ని ఆ రోప్ కి ఏదైతే ఉందో ఆ రోప్ కి ఫిక్స్ చేస్తారు. సో ఎప్పుడైతే మనకు కావాలో మనం లేవర్ పుల్ చే కిందకి వన్నప్పుడు అప్లై చేసినప్పుడు ఈ రోప్ మొత్తం ఏం చేస్తుంది, ఆ బ్లాక్స్ ని కిందకి పట్టుకుంటుంది దీన్ని తిరగకుండా ఆపేయడం కోసం. ఆగిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇంటర్నల్. సో ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కూడా ఎక్స్టర్నల్, ఇప్పుడు మనం చూసేది ఇంటర్నల్. సో ఇంటర్నల్ ఎక్స్పాన్షన్ బ్రేక్. సో ఇంటర్నల్ గా ఎక్స్పాండ్ అవుతుంది. ఎందుకు ఎక్స్పాండ్ అవుతుంది, ఆ బ్రేక్ డ్రమ్ ఏదైతే ఉందో దాన్ని రొటేట్ చేయకుండా ఆపేయడం కోసం. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీని యొక్క లైన్ డయాగ్రామ్. ఓకే, ఇక్కడ మనకి రెండు షూలు ఉంటాయి, 1 2, ఇక్కడ ఇది బ్రేక్ లైనింగ్ అన్నమాట. ఈ రెండు కూడా ఒక స్ప్రింగ్ తో కనెక్ట్ అయి ఉంటాయి. ఇక్కడ మనకి ఇక్కడ క్యామ్ ఒకటి ఉంటుంది, ఈ క్యామ్ ఆపరేట్ చేస్తే దాని ద్వారా మాత్రమే ఈ బ్రేక్లు అనేవి అప్లై అవుతాయి. సో ఎలా అనేది చూద్దాం. ఇక్కడ ఇదొక షూ, ఇదొక షూ, సో మధ్యలో స్ప్రింగ్ ఉంది, సో ఇక్కడ క్యామ్ ఉంది. ఓకే, ఈ సెటప్ అంతా కూడా ఈ అరేంజ్మెంట్ అంతా కూడా ఆ డ్రమ్ లోపల ఉంటుంది. ఓకే, ఈ డ్రమ్ లోపల ఉన్నప్పుడు ఈ వీల్ రొటేట్ అవుతూ ఉంది, వీల్ రొటేట్ అయినప్పుడు ఈ క్యామ్ చూసారు కదా, సో ఇలా తిరుగుతూ ఉంది. ఓకే, సో ఇలా తిరిగినప్పుడు నార్మల్ పొజిషన్ లో గ్యాప్ అనేది ఉంటుంది, డ్రమ్ కి దానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది. సో ఎప్పుడైతే క్యామ్ ఎలాగా పైకి వెళ్ళిందో తిరిగిందో, సో అప్పుడు ఇది ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇది ఎక్స్పాండ్ అయిన తర్వాత ఈ ఏదైతే ఫ్రిక్షన్ లైనింగ్ ఉందో ఈ లైనింగ్ కి అండ్ ఈ డ్రమ్ ని ఆ ఫ్రిక్షన్ లైనింగ్ పట్టుకొని ఆ డ్రమ్ ని తిరగకుండా చేస్తుంది. మళ్ళీ ఈ క్యామ్ నార్మల్ పొజిషన్ కి వచ్చిన తర్వాత ఈ స్ప్రింగ్స్ ఫోర్స్ వల్ల అవి నార్మల్ పొజిషన్ కి వచ్చేసి డ్రమ్ రొటేట్ చేస్తాయి. ఓకే, ఎక్స్పాండ్ అయినప్పుడు బ్రేక్ అప్లై అవుతుంది, మళ్ళీ నార్మల్ పొజిషన్ కి వచ్చినప్పుడు బ్రేక్ రిలీజ్ అవుతుంది. ఇది ఇంటర్నల్ ఎక్స్పాండింగ్ బ్రేక్. సో వీటి గురించి మనం ఒక్కొక్క దాని గురించి ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోస్ లో తెలుసుకుందాము. సో ఇవి టైప్స్ ఆఫ్ మెకానికల్ బ్రేక్స్. సో ఎక్స్టర్నల్ బ్రేక్స్, ఇంటర్నల్ బ్రేక్స్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అండ్ మీ లైక్ చేయండి. మీ కామెంట్స్, మీ లైక్స్ మాకు ఫీడ్బ్యాక్ కింద వస్తాయి అండ్ అదేవిధంగా మాకు బూస్ట్ అప్ లాగా ఉంటాయి. సో అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఎవరికైతే యూజ్ అవుతాయో తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి.
అండ్ ప్రతి సండే 2 PM లైవ్ లోకి వస్తాము. సో మీకు కావాల్సిన ఏవైతే కమ్యూనికేషన్ ఉందో అదంతా కూడా మీకు అక్కడ దొరుకుతుంది. అండ్ స్లైడ్స్ లో ప్రతి ప్రెజెంటేషన్ కూడా అందులో మనం పెడుతున్నాము. ఉపేంద్ర కుమార్ మళ్ళీ అందులో మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసాము. సో అందులో మీరు ఫాలో అవ్వండి. అండ్ వీడియోస్ కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ అందులో షేర్ చేస్తాము. సో ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ లో కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్.